ఎవరి దగ్గర ఏ మంచి ఉన్నా సరే అది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకు భౌతికంగా అభివృద్ధిలోకి వస్తాం, ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వస్తాం. ఇది ఒకటే గుర్తుపెట్టుకుని మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇది మీరు లోపల తీపిట్టింది ఎవరి మైండ్. ఇది ఆస్తికి మీ బంగారాన్ని మీరు ఎలా జాతి పెట్టుకుంటున్నారు, అది జాతి పెట్టుకోండి. మన కర్మఫలం ఏదో పని చేస్తూ ఉంటాం, ఆ కర్మఫలం ఆశించడం మానవం అనుకోండి. మనం ఈ పని చేసాం, ఈ ఫలితం వస్తుంది, ఈ పని చేసాం, ఈ ఫలితం వస్తుందని మీరు ఆశించకుండా వస్తే అది వేరే విషయం. మీరు ప్రతిదీ ప్రతి కర్మ చేస్తూ ఫలితం ఆశిస్తారనుకోండి, ఆశించడం మానరనుకోండి, మనకు పునర్జన్మలు రాకుండా ఈశ్వరుడు కూడా ఆపు చేయలేడు.